రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కంటైనర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి, మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఇక ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం జాతీయ రహదారి 163 వద్ద జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కంటైనర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరొకిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఇక ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం జాతీయ రహదారి 163 వద్ద జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందు ఆటోను అంటే కంటైనర్ ఆటోను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇద్దరికి మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాలి. వీళ్ళు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ములుగు జిల్లాలోని కూడా ఏటూరు నగరం ప్రధాన జాతీయ రహదారి 163 పైన వెళ్తున్న ఆటో కంటైనర్ ను ఒకేసారిగా ఢీకొట్టడంతో ఆ రోడ్డు ప్రమాదం నెలకొందని చెప్పుకుంటూ ఆ ముగ్గురు మాత్రము అక్కడికక్కడికి మృతి వెళ్ళపడ పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ విషాద సంఘటన మాత్రం ములుగు జిల్లాలోనే చోటు చేసుకుంది. ఏటూరు నాగరం మండలంలోని కూడా వివరాల్లో మండలంలో చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే వివరాలు వెళ్తే మాజేడి మండలానికి చెందిన కాకర్ల పూడి సత్యనారాయణ, అతని భార్య కాకర్లపురి సత్యావతితో పాటు అతని కూతురు అంటే ఈ రోజు అనిత వైజాగ్ లో ఉంటున్న నేపథ్యంలో వైజాగ్ కు ఆటోలో తీసుకొని ఆ తూని గ్రామానికి కూడా పంపించడం కోసం ఆటోలో మాత్రం ప్రయాణిస్తున్న నేపథ్యం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో కూడా ఆ వాజేడు నుంచి ఏటూనగరం బస్ స్టాండ్ సమీపంలోని కూడా టీఎస్ 25T 24 38 అనే ఆటోలో వెళ్తున్న సమయంలో కూడా ఏటూనగరం నుంచి ఛత్తీస్గఢ్ కు వెళ్తున్న CG 17 KZ 509 అనే కంటైనర్ కూడా హైవే పైన కూడా అతి వేగంతో రావడంతో కూడా ఒక్కసారిగా ఆ హోటల్ సమీపంలో కూడా జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను ఒకేసారి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఇంకో అంటే వాళ్ళ కూతురు కూడా అనిత కూడా వైజాగ్ వెళ్లే అమ్మాయి కూడా చనిపోయినట్టు కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇప్పటికి అక్కడికి సమీపానికి మాత్రము ఆ సంఘటన స్థలానికి ఏటూనగరం సంబంధించిన ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా ఏటూనగరం ఎస్ఐ తాజుద్దీన్ మాత్రం ఉటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మొత్తానికైతే అతను అంటే స్పీడ్ గా అతివేగంగా వెళ్తున్న కంటైనర్ ను పట్టుకోవడం కోసానికైతే ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలను అయితే అప్రమత్తం చేసి కూడా అంటే ఇటు వాజేడు మంగాపేట తాడువాయి మండలాలను పోలీసుల అధికారులను అప్రమత్తం చేసి కూడా ఆ కంటైనర్ ను పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ కంటైనర్ డ్రైవర్ మాత్రము పారాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. రైట్ రైట్, కంటైనర్ డ్రైవర్ కు సంబంధించి ఎక్కడి నుంచి కంటైనర్ వెళ్తుంది, కంటైనర్ సంబంధించి ఓనర్ ఏమైనా లేకపోతే పోలీసులు ఆ వివరాలు సేకరించే పనులు ఏమైనా ఉన్నారా, తెలిసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా?
రాజశేఖర్, ఇప్పటికీ ఆ సంఘటన స్థలానికి మాత్రము ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందాలు, మరి అక్కడికి ఆ మొత్తం ముగ్గురుతో పాటు కూడా ఈ మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన స్థలానికి అయితే ఆ ప్రమాదం ఎలా సంభవించింది అని చెప్పి కూడా అట ఉటా ఉట్టినా అక్కడికి మాత్రము ఏఎస్పీ అక్కడికి చేరుకున్న నేపథ్యం, అంటే ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తో పాటు కూడా ఎటున్నార ఎస్ఐ తాజుద్దీన్ కూడా ఆ అక్కడికి సంఘటన జరిగిన ప్రమాదానికి అయితే ఏ విధంగా కారణాలన్నీ మొత్తానికి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆ కంటైనర్ డ్రైవర్ మాత్రము అతివేగంతో, అంటే మద్యం సేవించి అతివేగంతో ఆ కంటైనర్ నడిపినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ఆ వారి పైన కూడా పూర్తి దర్యాప్తు అయితే చేసి కూడా దానిపైన కూడా ఆ మొత్తం కేసు నమోదు చేసే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆ కంటైనర్ డ్రైవర్ అంటే నాగ ఆటో డ్రైవర్ తో పాటు కూడా మొత్తానికి అయితే ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందారు. ఆటో డ్రైవరు నాగరాజు అయితే ప్రస్తుతానికైతే అతని బీద కుటుంబం అతను ఆ కిరాయి తీసుకొని వీళ్ళు వెళ్తున్న నేపథ్యంలో ఈ కంటైనర్ అతివేగంగా వచ్చి కూడా అంటే ఢీ కొట్టడంతో కూడా ఆ మొత్తానికైతే ఏటూ నాగారం నుంచి సతీష్ గాడు పోతున్న నేపథ్యంలో ఈ ఘటన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వైజాగ్ లో తూని గ్రామంలో ఉంటున్న అనిత అనే అమ్మాయిని అక్కడికి ఆ తూని గ్రామానికి అయితే వెళ్తూ తూని గ్రామంలో ఆ అమ్మాయిని సెండ్ ఆఫ్ చేయడానికి కూడా ఆటోలో వెళ్తున్న నేపథ్యంలో ఏటూ నాగారం నుంచి సతీష్ గాడు వెళ్తున్న మొత్తం అయితే కంటైనర్ అయితే అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో కూడా ఆటోలో ఉన్న ముగ్గురు ప్రాణాలైతే అక్కడికక్కడికి బలిగొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా ఇద్దరు పరిస్థితి అయితే విశాల విషమంగా ఉంది. ఏటూ నాగారం సామాజిక ఆసుపత్రిలో మాత్రం ప్రస్తుతానికి అయితే చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీని పట్ల ఈ రోడ్డు ప్రమాదం పట్ల కూడా ఆ ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో పాటు కూడా ఏటూ నాగారం ఎస్ఐ తాజుద్దీన్ కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. కాకర్ల పూడి పద్మ సుధాకర్ అన్న, బయట బండ బర్రె.